Hi, hello, namaste, welcome back to my channel and this is Rajesh Patel. Good morning from Munnar. Successful ga Munnar reach ayinam. Munnar ki vachesariki nina night ayindi, almost 9 daatindi. And ghat road adivilaku velli journey, aa kondalu ekkadam digadam, especially aa karu roads. అసలు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అది. కానీ కొంచెం డే టైంలో వస్తే బాగుండేది అని కొంచెం చిన్నగా అనిపించింది. పర్లేదు, మాకు ఆ టైంలో వస్తే మాకు చాలామంది తెలుగులు కలిశారు. నెక్స్ట్ ఇంకొక ముగ్గురు సేమ్ మాలాంటి వాళ్ళే ఇంకా ముగ్గురు కలిశారు. వాళ్ళు మేము కలిసి టాప్ స్టేషన్ని విజిట్ చేయబోతున్నాము. వాళ్ళు వచ్చి రూమ్ తీసుకున్నారు, బట్ మేము క్యాంపింగ్ టెంట్కి అలవాటు పడ్డాం కాబట్టి మాకు పెద్ద కొత్త ఏం కాదని చెప్పి క్యాంపింగ్ టెంట్ వేసుకొని పడుకున్నాం. నైట్ పెద్ద స్టంట్ అయింది అది కూడా. ఫస్ట్ కేఎస్ఆర్టీసీ బస్ డిపోలో వేసుకున్నాము. వాడు వచ్చి ఇక్కడ అలో లేదు వెళ్ళిపోండి అని చెప్పాడు. మళ్ళీ క్యాంపింగ్ టెంట్ అని చెప్పేసి మళ్ళీ వేరే రోడ్ సైడ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వేసుకున్నాము. ఇక్కడ ఒకటి డిస్టర్బ్ చేయలేదు, హాయిగా పడుతున్నాము. ఒకసారి బయటికి వెళ్దాము, అసలు ఎలా ఉంటుందో ఏమో చూద్దాం పదండి. ఫస్ట్ ఆ రెడ్ కలర్ బస్ వెనకాల వేసుకున్నాము. అక్కడ నుండి పోతుంది చూడు, ఆడే వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పాడు. సరే అని వచ్చేసినాం. కనిపిస్తుందా మన దగ్గర ఎంత హాట్ ఉంటుంది? ఇక్కడ చూడండి మొత్తం పొగ మంచుతో కప్పేసింది. అండ్ మేము ఉన్న ప్లేస్ నుంచి టాప్ స్టేషన్ నుంచి 35 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ ఒకవేళ ఘాట్ రోడ్ ఉంటే మట్టుకి మాకు 2 అవర్స్ అయినా పట్టచ్చు. చూద్దాం, మ్యాక్సిమం వీలైనంత తొందరగా వెళ్ళాలి. స్వెటర్లు అమ్మే అతను అంటున్నాడు, మీరు ఇక్కడ క్యాంపింగ్ టెంట్ చలిలో ఎందుకు పడుకున్నారు? వెనకాల బస్సు కనిపిస్తున్నాయి కదా, అట్లాంటి బస్సులో స్లీపింగ్ కోచ్లు ఉంటాయి, పర్ హెడ్ 100 రూపీస్ అని చెప్తున్నాడు. మీరు కనుక మున్నార్కి వస్తే ఖచ్చితంగా ఇటువంటి బస్సులో 100 రూపీస్ ఇచ్చి పడుకోవచ్చు హ్యాపీగా. మున్నార్ నుంచి టాప్ స్టేషన్కి బయలుదేరాం. అప్పుడే మాకు స్టార్ట్ అయిపోయింది అన్నమాట వ్యూ. కొండలు, నెక్స్ట్ టీ గార్డెన్స్, భలే అనిపిస్తుంది. ఈ సూర్యుడు ఇప్పుడే బయటకు వస్తున్నాడు, ఆ వెళ్తిరికి ఇక్కడ ఉన్న పొగ మంచికి, నెక్స్ట్ మధ్యలో కొండలు విత్ టీ గార్డెన్స్, అసలు ఎక్సలెంట్ వ్యూ ఇది. ఇది వేరే ప్రపంచంలాగా అనిపిస్తుంది నాకు, ఎక్సలెంట్ ఉంది. ఒకసారి మీ వ్యూ చూడండి. డంపింగ్ అండ్ థ్రోయింగ్ అవే ఆఫ్ వేస్ట్ ఈజ్ పనిషబుల్, ఖచ్చితంగా. కొండలను కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ కేరళ వాళ్ళు, కంప్లీట్గా టీ గార్డెన్స్ నింపి పడేశారు. మన ఇంట్లో చాయ్ చేసుకుంటాం, చాపత్తా చాపత్తా అంటాం కదా, సో ఆ చాపత్తా అనేది ఇక్కడ మన కనిపిస్తున్న ఆకులు ఉండే ఆ చాపత్తా తయారవుతుంది. టాప్ స్టేషన్కి ఇంకొక 1/2 కిలోమీటర్ ఉందనగానే బ్యారికేషన్స్ పెట్టేశారు. మన బైక్స్ అయినా అక్కడే పార్క్ చేసుకోవాలి, దెన్ అక్కడ నుండి మనం నడుచుకుంటూ వెళ్ళాలి వ్యూ పాయింట్కి. ఇక్కడ గుర్రాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు టాప్ స్టేషన్ దగ్గర దొరికిన ఐటెం అంటూ ఏదీ లేదు, కానీ ఏదైనా సరే ఖర్చుతో కూడుకున్న పని అనమాట. ప్రతి దానికి డబ్బులు ఎక్కువ. స్వీట్ కార్న్ అనుకుంటా ఐ థింక్. వామ్, ఏంది ఇక్కడ వీళ్ళ జీవనాధారం? ఏంది చిన్న పాప, యూ హ్యావ్ టు స్టడీ, నాట్ డూయింగ్ సమ్ లైక్ దట్. మేము ఇప్పుడు కేరళ నుంచి తమిళనాడుకి నడుచుకుంటూ వెళ్తున్నాం, ఒకసారి చూపిస్తుంది ఎగ్జాక్ట్గా మనం ఉన్న ఏరియా వరకు కేరళ. ఆ వ్యూ పాయింట్ వచ్చేసి తమిళనాడు. సో ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీ 20 రూపీస్ అంటున్నాడు.
తీసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 1 వాచ్ టవర్, 2 వ్యూ పాయింట్ 100 మీటర్స్ ఓన్లీ. టైమింగ్స్ వచ్చేసి 6 AM to 6 PM. రైట్ నౌ వీఆర్ ఇన్ తమిళనాడు. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలంటే గుర్రాలను కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ వాటిని ఎందుకు కష్టపెట్టడం అనుకుంటే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోండి, ఏం కాదు. వావ్, బహుశా నేను మార్నింగ్ 7-8 o'clock వస్తే ఎక్సలెంట్ ఉండేది కావచ్చు. క్లౌడ్స్ టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ ప్రైవేట్ ప్రాపర్టీ హండ్రెడ్స్ 100 meters ఉందంట. 6,410 feet అబోవ్ సీ లెవెల్. అంత పైన ఉన్నాం సీ లెవెల్కి. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. బ్యారిగేషన్గా ఇక్కడ చూడండి, ఖర్చు లేని పని. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్యారిగేషన్ కూడా అదే యూజ్ చేస్తారు వీళ్ళు. వాట్ ఎన్ ఐడియా సర్జీ. దీన్ని క్లౌడ్స్ బెడ్ అని అంటారు. ఎర్లీ మార్నింగ్ మనం టాప్ స్టేషన్ కనుక రీచ్ అయితే ఇలాంటి వ్యూ కనిపిస్తుంది, సో అస్సలు మిస్ కాకండి. అక్కడ కూడా ఊర్లు ఉన్నాయి చూడగా. ఆడికి ఎట్లా పోతారు అసలు? వాళ్ళకి హాస్పిటల్ ఏంది, వాళ్ళకి కథ ఏంది? ఇంతకుముందు నేను అక్కడ 20 రూపాయలు టికెట్ తీసుకున్నా కదా, మళ్ళీ కొద్ది దూరం ఒక జస్ట్ ఒక 100 మీటర్స్ వచ్చాక మళ్ళీ ఇక్కడ టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఇక కింద చూడండి, ఎంట్రీ పాస్ చిల్డ్రన్స్కి 10 రూపాయలు అట, పెద్దవాళ్ళకి 25 రూపాయలు అట. వై, ఆల్రెడీ అక్కడ మేము 20 రూపాయలు ఇచ్చినాం, మళ్ళీ ఇక్కడ 25 రూపాయలు కట్టాం. అంతేం లేదు, అక్కడ దూరం మా కనిపిస్తుంది ఆ వ్యూ పాయింట్, సో అందుకే 25 రూపాయలు ఇవ్వట్లే. అండ్ బ్యాక్ టు టాప్ స్టేషన్. దిగేటప్పుడు ఈజీగానే దిగినాం కానీ ఎక్కేటప్పుడు దూరం తీరుతుంది. టాప్ స్టేషన్ ఏమో కానీ దెబ్బకి దేవుడు కనిపిస్తున్నాడు. వ్యూ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ గోడ పైన అద్భుతంగా సిమెంట్ వర్క్ చేశారు. ఎగ్జాక్ట్గా టీ గార్డెన్ మధ్యలో ఉన్నాము. ఇక్కడ నుండి చూస్తుంటే మాత్రం అసలు అద్భుతంగా ఉంది. ప్రపంచం ఇంత పెద్దగా ఉందా అని అనుకోలేదు అసలు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు ఏది వదిలిపెట్టలేదు, కొండలను వదిలిపెట్టలేదు, లోయలను వదిలిపెట్టలేదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర ప్లెయిన్ ల్యాండ్ ఉండదు అన్నమాట, అన్ని కొండలే ఉంటాయి. కానీ కొండల్ని కూడా వాడుకునేలా ఐడియా ఉంది వీళ్ళకి. నా బ్యాక్ సైడ్ పెద్ద కొండన, దేనికి పనికిరాదు మన ఊర్లో అయితే. బట్ వీళ్ళు మాత్రం టీ గార్డెన్స్ పెంచుతున్నారు. అండ్ నా ఫ్రంట్ వ్యూ ఎంత డౌన్ ఉందో, మనం దీన్ని వాడదామా? వాడం అసలు. కానీ వీళ్ళు మాత్రం టీ గార్డెన్ పెట్టిళ్ళు. ఆ లైన్స్ కనబడుతున్నాయి కదా, ఆ లైన్స్ వచ్చేసి చిన్న చిన్న వే, ఆ వేలో వెళ్ళుకుంటా వీళ్ళు ఆకులు తెంపుతారు. ఆకులన్నీ పౌడర్ అయితే, పౌడర్ అయ్యాక అందులో ఏదో ఫ్లేవర్ కలుస్తుంది, మనకు చేపత్తి వస్తుంది అంతే. మన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అసలు అక్కడ కనిపిస్తుంది కదా లోయలు, ప్లస్ నేనున్నది కూడా ఒక కొండ లాంటిదే. బట్ ఈ మధ్యలో ఇల్లులు కట్టుకున్నారు, కూరగాయలు వాళ్ళంతా వాళ్ళే వండించుకుంటున్నారు. ఈవెన్ ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. కానీ నేను చూసాను టాప్ స్టేషన్ దగ్గర వాళ్ళు ల్యాండ్లైన్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. మోస్ట్లీ నాకు తెలిసి ఇంటింటికి ల్యాండ్లైన్ ఉండొచ్చు, చెప్పలేము అది. కానీ ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా సిగ్నల్ లేకుండా అసలు ఎట్లుంటారు అన్న? అమ్మా, కేరళ పండగ 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 టీ పొడి చాక్లెట్లు, ఆ చాక్లెట్లు కూడా, కాఫీ చాక్లెట్లు కూడా అక్కడ మనం చూసినాం బోర్డు. హోమ్ మేడ్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చాక్లెట్స్ అవైలబుల్ అండ్ టీ పౌడర్స్ కూడా అవైలబుల్ అని. వీళ్ళు వీళ్ళే తెంపుకొని వీళ్ళే తయారు చేస్తారేమో నాకు తెలిసి. అట్లాంటి ఏం బ్రో, అంతే నీ ఫీలింగ్ ఏంది బ్రో ఇదంతా? నా ఫీలింగ్ అయితే ఏంటి, మిక్స్ చేసుకొని టీ తాగాలనుంది. కానీ కానీ ఇక్కడ ఏం చేద్దాం అర్థం కాకుండా. అర్థం అవ్వట్లేదు కాదు బ్రో, చూసావా నిన్న వచ్చేటప్పుడు వర్షం పడింది మనకి. అవును, నైట్ మంచు పడింది. అవును, ఇప్పుడు ఎండ పడుతుంది. ఎండ అయింది బ్రో ఇట్లా. ఇది గాడ్ ఆఫ్ నేచర్ అన్నమాట. ఇక్కడ అంతా మనకి ఎండ వాన, దట్ ఈస్ కేరళ ఫస్ట్. ఆ దట్ ఈస్ కేరళ. అసలు మనం ఇప్పుడు కేరళ ఎంజాయ్ పండగ అన్నట్టు. నిన్న మేము వస్తుంటేనే వర్షం పడింది, దెన్ నైట్ ఫుల్గా మంచు. అసలు ఎట్లా అంటే క్యాంపింగ్ టెంట్ నుంచి వాటర్ కారుతున్నాయి ఒక 1 o'clock చూస్తే. సో అంత మంచు పడింది. ఇప్పుడు వచ్చేసి ఎండ, ఎండ చంపుతున్నది అట్నే. సో మీరు కేరళని మాత్రం ఒక చలి చలి అన్నట్టుగానే ఎక్స్పెక్ట్ చేయకండి. అట్ ద సేమ్ టైం ఎండ ఉంటుంది, వర్షం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో బెటర్ టు రెయిన్ కోట్ మర్చిపోకండి అండ్ స్వెటర్లు అస్సలు మర్చిపోకండి. ఎండ అంటే కామన్, లైట్ ఏం పర్లేదు అంత. అంటే ఇక్కడ మున్నార్ ఏరియాకి వస్తే మాత్రం. ఓకే, దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టాప్ స్టేషన్. బాయ్ బాయ్.